సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మరపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ పరస నరసయ్య. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరస నరసయ్య మాట్లాడుతూ, కమ్మరపల్లి గ్రామ ప్రజలందరూ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. జరిపించినందుకు ఆశా వర్కర్లకు, డాక్టర్లకు, మా ఊరి పెద్ద మనుషులకు అందరికీ, మళ్ళా ఆడికి వెళ్ళిపోతే మన కేసీఆర్ కార్యక్రమం చేసినందుకు, మా రామలింగారెడ్డి చేసిన కార్యక్రమానికి మాకు చాలా సంతోషము. అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి, మంచిగా చూపించుకొని ఏం కావాలంటే అది చేపించుకొని అందరూ ఉపయోగించుకొని మంచిగా బాగుపడాలని నా ఒక కోరిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాలు చేపడుతూ ఒక పక్క మిషన్ భగీరథ, ఒక పక్క మిషన్ కాకతీయ, అలాగే సాది ముబారక్, రైతు బీమా వంటి కార్యక్రమాలు చేపడుతూ ఈ కేసీఆర్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గరీబ్ పర్సన్ ఉన్నారు కాబట్టి వారి కోసం ఈ కంటి వేలు కార్యక్రమం పెడితే కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి, ఈ 29 రాష్ట్రాలు కాకుండా కేంద్రం కూడా మన చాలా సంక్షేమ పథకాలు చేపడుతుంటూ మా గౌరవ ఆశ్రమ వరకు ఈ రోజు కమ్మరపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడానికి సద్వినియోగం చేసుకోవాలని కోరు. కమ్మరపల్లి గ్రామ ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు మా యొక్క స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి సంక్షేమ పథకాలలో భాగంగా ఈ కంటి వెలుగు కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటిది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతంలో చేపట్టిన కంటి వెలుగు ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు రామకపేట పరిధిలోని కమ్మరపల్లి గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 3 రోజులు ప్రోగ్రామ్ ఉంటుంది, కంటి వెలుగు ప్రోగ్రామ్. దీనిలో భాగంగా గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ మోర్ దెన్ 5 ఇయర్స్ అందరికీ చెక్ చేయడం జరుగుతుంది. అందరికీ కావాల్సిన అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. అద్దాలు లేని వాళ్ళకి ఆర్డర్ పైన అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా సర్జరీస్ అవసరం ఉంటే కూడా రిఫర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో గ్రామ ప్రజలందరూ వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.